హాయ్ ఫ్రెండ్స్ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి మరీ ముఖ్యంగా పూణే ముంబైలో మాత్రం విపరీతంగా వరదలు వస్తున్నాయి అక్కడున్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదే మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీలో కూడా భారీ వర్షణ సూచన అయితే ఉంది నిన్న ఒక్కరోజే కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఇచ్చింది మళ్ళీ ఈ రోజు మాత్రం ఫుల్గా మబ్బులు అయితే పట్టేసినాయి చూడండి మీరు సరే పొద్దున్నీ ఇదే తరహాలో ఉంది ఆల్రెడీ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే మబ్బులు అయితే అసలు నల్లగా అయితే మారిపోయినాయి మొత్తం వర్షం అయితే మరో మూడు రోజుల దాకా ఇలాగే ఉంటుందని అయితే వాతావరణ శాఖ అయితే తెలుపుతున్నారు మీరు మాత్రం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళండి ఎందుకంటే ఎక్కడ ఏముందో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవు ఇబ్బందులకరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్లే సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం అయితే చెల్లించవలసి ఉంటుంది వాతావరణ శాఖ మాత్రం గట్టిగానే హెచ్చరిస్తుంది ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కొన్ని జిల్లాల్లో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న దాని ప్రకారం చూస్తే మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా వ్యవసాయం చేసే కూలీలు గాని వ్యవసాయ రైతులు కానీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అయితే పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు పొలం పనులకు బయటకు వెళ్ళినప్పుడు ఆ చెట్ల కింద వర్షాలు పడ్డప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు బాగా వర్షం వచ్చే సమయంలో మాత్రం ఖచ్చితంగా అందరూ ఇంటి దగ్గరే ఉండాలని హెచ్చరిస్తున్నారు మీరు ఇలాంటి పద్ధతులు పాటిస్తే మాత్రం మీకు కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది నిన్న ఒక్క రోజే కొంచెం గ్యాబ్ ఇచ్చినట్టు ఇచ్చింది మళ్ళీ పొద్దున్నీ కొంచెం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది మీరు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి